వెళ్లిపోయిన అమ్మకాలు, ఉచితంగా మట్టి విగ్రహాలు పంపిణీ. కరోనాతో నేపథ్యంలో వినాయక చవితి విగ్రహాల పతులు, పూలు, పళ్లు అమ్మకాలు నామమంత్రంగా జరిగాయి. కొనుగోలుదారులు కూడా అంతంత మాత్రంగానే రోడ్డు మీదకు వచ్చారు. ప్రతి సంవత్సరం వినాయకుడి విగ్రహాల భారీ స్థాయిలో అమ్మకం జరిగేవి, ప్రస్తుతం అవి ఎక్కడా కనిపించకపోవడం విశేషం. పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇళ్లలోకి పూజలు చేసుకోవాలి, వాళ్ళ గుండెల్లో మాత్రం విగ్రహాలు పెట్టాలి, పందిళ్లు వేయరాదు అని ఆదేశాలు ఇవ్వడంతో ప్రజల్లో కూడా నిరుత్సాహం ఏర్పడింది. గ్రామానికి ఒక చోట విగ్రహాలు పెట్టుకుని అనుమతినివ్వాలంటూ డిమాండ్ వచ్చినప్పటికీ అధికారులు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. మట్టి వినాయకుని ఆధ్వర్యంలో పంపిణీ చేపట్టారు. ప్రతి సంవత్సరం అమ్మకాలు భారీ స్థాయిలో రోడ్లపై అమ్మేవారు, ప్రస్తుతం కనిపించడం లేదు. అదేవిధంగా పళ్లు, పత్రులు కూడా నిమిత్త మాత్రంగానే అమ్మకాలు జరిగాయి.